బేబీ పొటాటో పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బేబీ పొటాటోస్ ఉప్పు వెల్లుల్లి కరివేపాకు పసుపు కారం జీలకర్ర ఇంగువ ఆవాలు నూనె సో కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి సో తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం సో నెక్స్ట్ అండి సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం ఓకే సో పొటాటో అంటే ఇందులో కూడా కొద్ది వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి అవునండి ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను ఓకే ముందు బాయిల్ చేసి పెట్టేసుకో ముందు బాయిల్ చేసి దాన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టాను ఓకే సో ఇందులో వాటర్ అంతా ఆల్రెడీ వచ్చేసింది ఓకే సో ముందే మీరు తీసుకోని అవును వాటర్ వేసి ఉడికించేసారు అవును సో ఉడికించేసి ఒక క్లాత్ మీద పెట్టి పెట్టారన్నమాట సో అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవడానికి ఫస్ట్ ఒక హాఫ్ కప్పు అర కప్పు నూనె వేసుకుందాం నూనె ఏం నూనె వాడుతున్నా నువ్వుల నూనె ఓకే बेबी पोटाटो अंटे असल वंडेटप्पुडु कूडा चाला मंदि पिल्ललु एमोडुतुन्नाम अंटे बेबी पोटाटो अंटे अदि चिन्न चिन्नगा बुड्डुबुड्डिगा उंटदि एंदुकंटे वाळ्ळु कूडा बुड्डुबुड्डिगा उंटारु काबट्टि वाळ्ळकि एंटंटे सरदा चिन्न चिन्न चूडगाने यस यस वाळ्ळकि इंट्रेस्टिंग गा उंटुंदि इंट्रेस्टिंग गा उंटुंदि सो इप्पुडु एं चेद्दाम अंटे फोर्क तीसुकुंदाम अंडि फोर्क ओके जस्ट इप्पुडु ई पोटाटो एदैते उंदो दीनिकि इलागा ओके अंटे जस्ट पेट्टुकुंटे अंटे लोपल वरकु कुकुतुंदि ऑलरेडी बॉयल अयिपोयिंदि काबट्टि అవసరం లేదు పెద్దగా సో బాయిల్ అయిపోయింది కాకపోతే లోపల ఉన్న మాయిశ్చర్ అనేది కూడా మొత్తం అంటే అందులో ఉన్న నీరు ఏదైతే ఉందో మొత్తం వెళ్ళిపోవడానికి అట్లా హోల్స్ పెడితే లోపల వరకు ఇప్పుడు మనం మసాలా ఏవన్నీ వేస్తున్నాం కాబట్టి లోపల వరకు వెళ్ళడానికి నేను పెడుతున్నాను అంతే సో ఈ బేబీ పొటాటో అంటే డైరెక్ట్ గా ఒక ఇట్లా తీసి తినేయచ్చు అనిపిస్తుంది నాకైతే సో ఏ కాంబినేషన్ లకు బాగుంటుందండి ఇది రోటీ రోటీ రోటీతో చాలా బాగుంటుంది ఎందుకంటే రోటీలో తినేటప్పుడు మనం చపాతీలో కానీ ఇప్పుడు తినేటప్పుడు సో రైస్ తో కూడా బాగుంటుంది రైస్ అంటే పప్పన్నంతో అలా తినేటప్పుడు పప్పుచారు సాంబార్ లేదంటే ఏదైనా పులుసు చేసుకున్నప్పుడు కానీ బాగుంటుంది సో మనం చపాతీలే యాక్చువల్లీ ఇప్పుడు చపాతీ తినేటప్పుడు కూడా ఆలు కర్రీ ఇవి ఇవి చాలా బాగుంటాయి కొంత ఆలు పడని వాళ్ళు ఉంటారు వేరే సంగతి బట్ ఆలుతో తింటే ఇది ఇది మెత్తగా అయిపోతుందండి అంటే మనకు అయిపోయేసరికి లేదు మెత్తగా ఉండదు ఆల్రెడీ ఆయిల్ లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా ఉంటది సో ఒకసారి అలా హోల్ పెట్టేసుకుని అవన్నీ కూడా ఇందులో వేసేద్దాం ఫస్ట్ అయితే ఫోర్క్ తోటి హోల్స్ పెట్టేసుకుందాం వాటన్నిటికి సో అన్ని హోల్స్ పెట్టేసి ఉంచేసారు ఆల్రెడీ సో అవన్నీ కూడా ఎలా డీప్ ఫ్రై గా షాలో ఫ్రై లాగా చేస్తారు షాలో ఫ్రై లా చేస్తానండి ముందు ఫోర్క్ తోటి అలా వాటిని గుచ్చడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా కూడా లోపలికి వెళ్తుంది అలాగే ఏదైతే మసాలా మనం వేస్తున్నామో మంచిగా ఆలుగడ్డ లోపల వరకు మంచిగా ఇన్లెట్ అయ్యి తినేటప్పుడు మజా వస్తుంది సో చిట్టి చిట్టి భలే కనిపిస్తున్నాయి అసలు అవును yes ఎన్ని రోజులు మనకు నిలువు ఉంటుందండి ఇది 1 మంత్ వరకు ఉంటుందండి 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుంది ఓకే పిల్లలు చక్కగా మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి అలా తీసుకెళ్ళడానికి వాళ్ళకి పెరగన్నం పెట్టేటప్పుడు పిల్లలు అసలు పెరగన్నం తినడానికే అసలు నచ్చరు సో అలాంటప్పుడు ఇలాంటి చిట్ చిట్టి బేబీ పొటాస్ అవి పెడితే అది చక్కగా పెరగన్నం తావకేలాగా చక్కగా బాగా తింటారు సో మనం కూడా అసలు ఆరు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అసలు మాక్సిమం తింటారు కొంతమందికి అది డిఫరెంట్ థింగ్ వాళ్ళు నచ్చిన వాళ్ళు అది వేరు పిల్లలకి మీరు చెప్పినట్టుగానే డిఫరెంట్గా పాపడ్ కానీ ఏదైనా సరే అదో స్మైలీ షేప్ లో ఉంటుంది చూసారు కదా సో లోపల వరకు వెళ్ళి ఆయిల్ ఇట్లా వస్తుంది అంటే లోపల వరకు అది కుక్ అవుతుంది కుక్ అవుతుంది సో లోపల వరకు ఆయిల్ వేలేసి ఆటోమేటిక్ కుక్ అవుతుంది అంటే అది ఉడుకుతూ ఉంది కనుక లోపల నుంచి ఆయిల్ బయటకు వస్తుంది బబుల్ సో దాన్ని ఇలా వేగనిద్దామండి అయిపోయిందండి ఇప్పుడు సిమ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు పైనుంచి మనం ఏమేమైతే వేసుకోవాలో స్టఫ్ చేసుకుందాం మసాలాలన్నీ అందులోనే వేసుకుందాం డైరెక్ట్ డైరెక్ట్ ఓకే స్పూన్ తీసుకుందాం ఒకసారి సో ఎలాగో ఉడికించేశారు ఇప్పుడు మెల్లగా షాలో ఫ్రై అవుతుంది కాబట్టి మసాలా అంతా గట్టిగా పట్టేసుకుంటుంది ముందుగా కరివేపాకు వేసుకుంటున్నాం కరివేపాకు ఓకే ఒక కరివేపాకు ఒక మూడు రెమ్మలు వేసుకుందాం కరివేపాకు వేయగానే ఆ మంచి గుమగుమలు వస్తాయి కరివేపాకు ఫ్లేవర్ ఇలా ఆలు మామూలుగా అసలు ఆలు అంటే చాలా చాలా ఇష్టం సో ఇలా ఆవకాయ పిక్కెల్లా చేసుకొని తింటే అసలు ఇంకా ఇంకా బాగుంటుంది సో ఆల్రెడీ కరివేపాకు వేసిన వెంటనే కూడా నాకు తినేయాలని అనిపిస్తుంది కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది అవును కొద్దిగా స్మెల్ మంచిగా వస్తుంది కదా ఉప్పు వేసుకున్నాం అండి ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నాను ఒక చెంచా ఉప్పు అవును సో నార్మల్గానే ఆలుగడ్డ అంటే ఉప్పు వేసుకుని అలా కారం వేసుకుని కూడా చాలా మంది తినేస్తూ ఉంటారు పైన డీప్ ఫ్రై అవును సో అలాగే ఒక చెంచా ఆవాలు ఒక చెంచా ఆవాలు ఆవాలు సో ఇవన్నీ సిమ్లోనే పెట్టి చేయాలండి అవునండి జస్ట్ ఒకసారి ఆవాలు వేగినంత వరకు హైలో పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టుకుందాం సో ఆవాలు వేయాలంటే కొద్దిగా హైలో పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఇక్కడ నేర్చుకున్నారు
లేదండి, నా నేను చేసిన రెసిపీ పిల్లల కోసం అని చెప్పి సో ఇది నేను చేశాను. అయిపోయిందండి, ఇదే సిమ్ చేసుకుందాం ఒకసారి. సో చాలామంది పొట్టు తీసేసి చేస్తూ ఉంటారు, పొట్టు తీయాల్సిన అవసరమే లేదండి. లేదండి, ఇది ఆల్మోస్ట్ అంటే నేను బాగా వాష్ చేసేసాను, అలాగే బాయిల్ చేసుకున్నాను, ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. సో ఏం ఉండదు అసలు. సో అలాగే ఒక చెంచా జీలకర్ర వేసుకుందాం, అలాగే చిట్కాడు ఇంగువ అన్ని డైరెక్ట్గా ఇందులో వేసేయడం. అవునండి, మంచిగా మగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. అవును, పసుపు వేసుకుందాం ఒక అర చెంచా. పసుపు వేస్తే కలర్ డిఫరెంట్ గా ఒక సాటిస్ఫాక్షన్ ఉన్న కలర్ వస్తుంటుంది. ఎందుకో పసుపు లేకుంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది. చాలా మంచిది, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది పసుపు. ఒక రెండు చెంచాలు కారం. సో పిల్లలకి తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు సురేష్ గారు టేస్ట్ చేయాలి, నేను టేస్ట్ చేయాలి కదా, కొంచెం స్పైసీగా మాకు ఇస్తాం, అందుకే స్పైసీ వేస్తున్నారు. అవును, సో మీరు పిల్లలకి చేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా తక్కువగానే వేసుకోండి. సో కారం లాస్ట్లో వేస్తున్నారు. అవును, సో కారం లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే కారం మాడదు, ముందుగానే వేస్తే అది మాడిపోయే అవకాశం ఉంటుంది. సో కారం ఏంటంటే కొద్దిగా మాడితే ఆ స్మెల్ డిఫరెంట్గా వస్తుంది కర్రీ మొత్తం. ఇప్పుడు లాస్ట్లో ఇది ముందుగా వేయించుకున్న అవసరం లేదు. ఇది ఎందుకంటే ఇప్పుడు అందులో ఊరుతూ ఉంటుంది కదా, ఇప్పుడు కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు ఆ వేడి ఆయిల్లో ఉంచుతాను సరిపోతుంది. సో ఒక అరకప్పు. సో ఎందుకైనా ఊరగాయ అంటేనే అందులో వెల్లుల్లి ఉంటేనే ఆ మజా వేరే. అవును, అది ఊరుతూ ఉంటే దాని టేస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే బాగా ఫ్రై చేసి వేసుకుంటే ఆ టేస్ట్ వేరుంటుంది. సో ఇలా పచ్చిగా వేసుకున్నప్పుడు అందులో ఊరుతుంది కదా ఉప్పు కారం అవన్నీ పట్టేటప్పటికి ఆ టేస్ట్ మళ్ళీ వేరేగా ఉంటుంది. సో కొద్దిగా ఒకసారి హైలో పెట్టుకుందాం. సో ఇంకా అయిపోయిందండి, ఒక 2 మినిట్స్. సో 2 మినిట్స్ మగ్గనివ్వాలా? ఓకేండి, సో 2 మినిట్స్ మగ్గాక వాటిని డిష్ అవుట్ చేసుకోవడమే. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు, బేబీ పొటాటో పికిల్. అవును, సో కంప్లీట్ అండి? కంప్లీట్ అయిపోయిందండి. ఓకే సూపర్. సో డిష్ అవుట్ చేసుకుందాము. సో టేస్ట్ చేయాల్సింది నేనే, అంత వేడిగా ఉఫ్ ఉఫ్ ఊదుకుంటుంది. సో వాళ్ళంటే మీరు జార్లోకి తీసుకునేటప్పుడు చల్లగానే తీసుకోండి, ఎందుకంటే పిక్కిల్ మనకి ఎక్కువ రోజులు ఉండాలి. సో వేడివేడిగా అందులో పెట్టకూడదు, బాగా చల్లబడిన తర్వాత పెట్టుకుందాం. సో జార్లో మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక చల్లారాక పూర్తిగా చల్లారాక. ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు. నాకైతే అసలు చూడగానే తినేయాలని అనిపిస్తుంది. మొత్తంగా ఆయిల్ వేసుకుందాం. వేడివేడిగా బేబీ పొటాటో పికిల్ రెడీ అయిపోయింది. బేబీ పొటాటో పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటో, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, కారం, వెల్లుల్లి, ఇంగువ, పసుపు, జీలకర్ర, నూనె. బేబీ పొటాటో పికిల్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అరకప్పు నూనె పోసి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ఉడికించిన బేబీ పొటాటోని చిన్న ఘాట్లుగా పెట్టుకుని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో 3 రెమ్మల కరివేపాకు, 1 చెంచా ఉప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, చిటికెడు ఇంగువ, 1/2 చెంచా పసుపు, 2 చెంచాల కారం, 1/2 కప్పు వెల్లుల్లి వేసి కలిపి కొంచెం మగ్గాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కమ్మటి బేబీ పొటాటో పికిల్ రెడీ.